అండ్ అది వస్తే నా తరఫున లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇందాక మీరు టీచ్ చేస్తున్న రూమ్లో ఉన్నప్పుడు అల్మరా తీయగానే చాక్లెట్లు రకరకాల వేస్ట్ అని పెట్టారు కదా, ఇంట్లో కూడా ఇలా పిల్లలు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నప్పుడు ఇలా టీ సందర్భాలు ఉన్నాయా? నా తమ్ముడికి నేను ఏమి ఇవ్వను, నేనే తినేస్తా. ఆ తిండి పిచ్చి అనేది శాలినికి నాకు ఉన్న క్యారెక్టర్. అది ఎక్కడో అంటే నాకు ఈ కొరియన్ ఫిల్మ్లో చేసే హీరో పాక్ సూజూన్ నాకు చాలా ఇష్టం. నేను ఈ ఫిల్మ్ యాక్చువల్లీ నాకు ఇది మనం తెలుగులో చేయబోతున్నామని తెలిసిన తర్వాతే నేను మిడ్ నైట్ రన్నర్స్ కూడా చూడడం. అప్పుడు నేను అనుకున్నా ఇదేంటిది, నాకు తెలియకుండా నన్ను ఎవరో చూసి నా స్టోరీని ఇక్కడ ఒక క్యారెక్టర్గా మార్చి స్క్రీన్లో పెట్టినట్టు ఉందే అని అనుకునే ముందు దే సెడ్ ఈ క్యారెక్టర్ మీరు ప్లే చేస్తారు. ఐ వాజ్ లైక్ ఎస్, దీనికి ప్రిపరేషన్ ఏమి అవసరం లేదబ్బా, కొంచెం తెలంగాణ డైలెక్ట్ మాత్రం బాగా నేర్చుకొని నేను నాలా అక్కడ అక్కడ ఉంటే చాలు అనుకున్నా, బట్ అదే జరిగిందనమాట. నేను ఎప్పుడూ ఫుడీనే అండి, నేను చిన్నప్పుడు కూడా ఇలాగే ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, అది అసలు మారదు. నా రిలేషన్షిప్ విత్ ఫుడ్ హెస్ బిన్ ద మోస్ట్ కన్సిస్టెంట్, అది అసలు బ్రేకప్ ఆయేదే కాదు. లేదండి, అంటే వీ ఆల్ లవ్ ఫుడ్ కదా, మనం ఎప్పుడెప్పుడు లైక్ వెన్ వీ ఆర్ అప్సెట్, వెన్ వీ సమ్టైమ్స్ మోర్ దెన్ వీ లీన్ ఆన్ పీపుల్, మనం వీ లీన్ ఆన్ ఫుడ్ ఫర్ కంఫర్ట్, కరెక్ట్, ఎమోషనల్ డిస్ట్రెస్ వాట్ ఎవర్ అది అవన్నీ ఉన్నప్పుడు. సో హ్యాపీనెస్ కూడా, కానీ ఈ ఫిల్మ్లో అయితే లైక్ కొంచెం అంటే తిండి పిచ్చి అంటారు కదా, అది కొంచెం ఈఎంఐ, దాట్స్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ హర్, అది మొత్తం అయితే ఆ మూవీలో ఆ అమ్మాయి అది కాదు. దేర్స్ అ లాట్ మోర్ టు శాలిని, అంటే శాలిని లాంటి ఒక ఫ్రెండ్ నాకు కావాలి అనే థాట్తోనే నేను సాకిని డాకిని ఫిల్మ్ లాస్ట్ డే షూట్ అప్పుడు నేను అనుకున్నా, బికాజ్ అలాంటి అమ్మాయిలు నాకైతే లేదండి, అలాంటి ఒక ఫ్రెండ్ నాకు కావాలని ఉంది. బట్ తిండి పిచ్చి అదే కొంచెం ఎక్కువ, నాకు నాది కొంచెం తక్కువే.